హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఈశ్వర్. మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టాప్ 3 అప్లికేషన్ల గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేది ఫుల్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మనకు చాలా యూజ్ఫుల్ అయ్యే అప్లికేషన్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మీ తరపున చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి, ఇంకా మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలి ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం అయితే నేను చేస్తుంటా ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డిస్క్రిప్షన్లో వచ్చి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఫోటో కంప్రోజర్. ఈ మనం చాలా జాబ్స్కి అయితే అప్లై చేస్తుంటాం కదా ఫ్రెండ్స్. అప్లికేషన్లో వచ్చేసి మినిమం వాళ్ళు వచ్చేసి ఫోటో కేబిలల్లో ఇస్తారు. సో అవి మనకు ఎంబిలల్లో ఉన్న ఫోటోను కేబిలకనే చేంజ్ అనేది చేయొచ్చు. సో అది ఏ విధంగా చేయాల్సింది, ఇప్పుడైతే నేను అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీకు గ్యాలరీ అని చూపిస్తుంది, గ్యాలరీ మీద ట్యాప్ చేయండి. మీరు ఫొటోస్ తీసుంటారు కదా ఫ్రెండ్స్, మన మొబైల్లో ఫోటో తీసేసి ఇక్కడ వచ్చేసి మీరు ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చిన ఫోటో సెలెక్ట్ చేసుకుంటానే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ చూడండి, మీకు మనకు ఒరిజినల్ అని చూపిస్తుంది. ఒరిజినల్ ఫోటో వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ 3 MB ఉంది. ఇక్కడ మనకు కంప్రోజ్ అనే ఒక ఆప్షన్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ కంప్రోజ్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తూనే మనకు ఇక్కడ కంప్రోజ్ అని చేయమని ఇక్కడ మనకు లెంత్ పెంచేస్తుంది. ఇక్కడ లెంత్ మీరు ఎలా కావాలో మీకు కంప్రోజ్ అయితే చేస్తుండండి. చేశాక కంప్రోజ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తున్నది చూడండి ఫ్రెండ్స్, మనకు ఇక్కడ వచ్చేసి మనకు ఒరిజినల్ ఫోటో వచ్చేసి మనకు 3.94 దగ్గర మనకు 4 MB దాకా ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కంప్రోజ్ అయ్యి 1.22 KB కన్వర్ట్ అయింది. సో ఈ విధంగా సేమ్ మళ్ళీ మీరు కంప్రోజ్ మీద ట్యాప్ చేసి ఇంకా మనకు ఇలా చేస్తుంటే సేమ్ మళ్ళీ కంప్రోజ్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు చూస్తే చూడండి ఫ్రెండ్స్, వావ్, సూపర్ కదా. ఇక్కడ మనకు 3 MB దగ్గర మనకు 4 MB ఉండేది, మనకు జస్ట్ 464 KB కన్వర్ట్ అయింది. సో ఈ విధంగా మనకు జాబ్స్ అప్లై చేసే దాంట్లో మనకు 70 MB మనకు దగ్గర 400 MB వరకు, లేదా మనకు 60 MB లోపు మనకు కేబీ ఫోటో ఇక్కడ యాడ్ అనేది చేయమంటుంది. సో అటువంటి వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఈ అప్లికేషన్. ఓకే ఫ్రెండ్స్, ఇకపోతే మనకు సెకండ్ అప్లికేషన్ వచ్చేసి, ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి డెంపు స్టార్ ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే, మనకు పొరపాటున ఏమన్నా వీడియోస్ కానీ, యాప్స్ కానీ, ఫొటోస్ కానీ, ఫోల్డర్స్ కానీ డిలీట్ అయినవి మనము రికవర్ అనేది చేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలనేది ఇప్పుడైతే నేను చూపిస్తాను. ఇప్పుడనే నా అప్లికేషన్ అనేది అన్ఇన్స్టాల్ అయితే చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. అప్లికేషన్ అయితే అన్ఇన్స్టాల్ చేశాను కదా ఫ్రెండ్స్. నేను ఫొటోస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, అప్లికేషన్స్ కావచ్చు మనం మళ్ళీ రికవర్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. సో ఇప్పుడైతే ఈ అప్లికేషన్ అనేది నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఫ్రెండ్స్, మనకు ఇక్కడ మనకు లోడింగ్ అనే ఒక ఆప్షన్ అయిపోతూనే మనకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది కదా డెంపు స్టార్ అని, ఇక్కడ చూడొచ్చు మీరు మనకు డెంపు స్టార్ అనే ఆప్షన్ ఇచ్చారు కదా. ఈ డెంపు స్టార్ మీద మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ ఆల్ అని ఉంటే ఆల్ ఇచ్చేయండి. ఇమేజ్ అయితే ఇమేజెస్ అయితే, మీరు డిలీట్ చేస్తే ఏవైతే ఇమేజ్ డిలీట్ చేస్తే ఇమేజ్ అని ట్యాప్ చేయండి. వీడియోస్ డిలీట్ చేస్తే వీడియోస్ అని ట్యాప్ చేయండి. ఆడియోస్ అయితే ఆడియోస్ అని ట్యాప్ చేయండి. డాక్యుమెంట్స్ అయితే డాక్యుమెంట్స్, ఇలా అదర్స్ ఫైల్స్ అండ్ ఫోల్డర్స్, యాప్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేశాను కదా ఫ్రెండ్స్. యాప్ మీద ట్యాప్ చేస్తున్నా. ఇక్కడ చూడండి నాకు ఏ యాప్ అయితే అన్ఇన్స్టాల్ చేశానో ఆ యాప్ అనేది ఇక్కడికి నాకు కన్వర్ట్ అయింది. ఇప్పుడు యాప్ మీద ట్యాప్ చేస్తున్నా. ట్యాప్ చేస్తూనే మనకు ఇక్కడ రీఇన్స్టాల్ అని చూపిస్తుంది. దీని మీద ట్యాప్ చేసి మనకు జస్ట్ 1 మీద ట్యాప్ చేస్తే సేమ్ మళ్ళీ మనకు అప్లికేషన్ అనేది మళ్ళీ మనము అన్ఇన్స్టాల్ చేసి మనకు ప్లేస్టోర్లోకి వెళ్ళి మనకు ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి సింపుల్గా అనేది ఓపెన్ అనేది చేసుకోవచ్చు. వీడియో కావచ్చు, ఆడియో కావచ్చు, ఇమేజ్ కావచ్చు, ఇలాగ ప్రతి ఒక్క అప్లికేషన్ అనేది మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి ఆ అప్లికేషన్ అనేది నేను చూపిస్తాను చూడండి. చూడండి, ఈ అప్లికేషన్ నేను చెప్పాను కదా, ఎలాగైతే నేను అన్ఇన్స్టాల్ చేశాను. మళ్ళీ నా అప్లికేషన్ నేను మళ్ళీ రికవర్ చేసుకున్నా ఫ్రెండ్స్. ఈ విధంగా వీడియో కావచ్చు, ఫోటో కావచ్చు, ప్రతి ఒక్కటి డిలీట్ అనేది మనం రికవర్ అనేది చేసుకోవచ్చు.
ఫ్రెండ్స్, మన థర్డ్ అప్లికేషన్ వచ్చేసి కాపీ టెక్స్. ఈ అప్లికేషన్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, లింక్ క్లిక్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈ అప్లికేషన్ వల్ల మనకు ఉపయోగం ఏంటి అంటే నేను చూపిస్తాను. వన్స్ ఇప్పుడు అప్లికేషన్ అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తూనే మనకు ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకు ఇమేజ్ అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ ఇమేజ్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తూనే మీ మొబైల్లో ఉన్న ఆల్ ఇమేజెస్ అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి మనకు, నేనైతే ఒక ఇప్పుడు అనేది నేను ఒక స్క్రీన్ షాట్ అయితే తీసి ఉన్నాను. ఇక్కడ వచ్చేసి గ్రాప్ ఇమేజ్ టెక్స్ అని ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తూనే మనకు ఇలా లోడింగ్ అయితే అవుతుంది. అయ్యాక ఇప్పుడు చూడండి షాక్ ఏంటో, ఆ ఇమేజ్లో ఏదైతే ఉన్నదో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కటి ఇక్కడ డిస్ప్లే అయింది. అంటే మనకు ఆ ఫోటో ఏదైనా కానీ, మనం ఒక క్వశ్చన్ పేపర్ ఉంది అదంతా మనం టైప్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు క్వశ్చన్ పేపర్లో వచ్చేసి, క్వశ్చన్ పేపర్లో ఒక ఫోటో ఉంటే చాలు, ఆ క్వశ్చన్ పేపర్లో టెక్స్ట్ అంతా ఇది కాపీ చేసుకొని మనకు ఎక్కడ కావాలనో అక్కడ నుంచి అయితే ఇట్లా మనకు నచ్చిన చోటు నుంచి పేస్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు నచ్చినటువంటి ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి పేస్ట్ అనేది చేసుకోవచ్చు. చేసి ఇప్పుడైతే నేను కాపీ చేస్తున్నా. కాపీ చేసి ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ ఉంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కు వాట్సాప్లలో కావచ్చు ఏదైనా కానీ, మనం ఒక క్వశ్చన్ పేపర్ని ఫోటో తీసేసి ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న ఆల్ మొత్తం టెక్స్ట్ అంతా మనము ఎటువంటి టైపింగ్ చేయకోకుండా జస్ట్ 1 సెకండ్లో కాపీ చేసి పేస్ట్ అనేది మా ఫ్రెండ్స్కి అనేది ఫార్వర్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సపోజ్కి మీ ఫ్రెండ్ ఎగ్జామ్ రాస్తున్నాడు, అతనికి వచ్చేసి మీరు కాపీలు వేయాలనుకుంటే ఇక్కడ నుంచి మనము ఒక వర్క్ బుక్లో నుంచి మనము ఈ ఫోటో అనేది తీసేసి ఈ అప్లికేషన్లోకి వచ్చేసి ఫ్రెండ్స్ అది ఒకసారి మనం స్కాన్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయ్యాక జస్ట్ మనకు వాట్సాప్లో 1 సెకండ్లో అనేది సెండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చాలా మంచి అప్లికేషన్, చాలా గుడ్ అని నేను చెప్తున్నా. ఫ్రెండ్స్ టోటల్గా ఈ వీడియోలో 3 టాప్ 3 అప్లికేషన్ల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నా, మై హోప్. ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకోసం అయితే నేను చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.